పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని అన్నారు సీఎం జగన్. దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ సరికొత్త సేవ యాప్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్లు తెలిపారు. 87 సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ యాప్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులు బాగా తగ్గించగలిగామని వ్యాఖ్యానించారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, నిజమా అబద్ధమా, ఈ సోషల్ మీడియాలో వస్తా ఉంది అని ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే దానికి కూడా ఇక్కడే దీంట్లోనే ఈ యాప్లో ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఫీచర్ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా నేరుగా ఆధారాలతో సహా ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కూడా మీకు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. పోలీసులే సరైన సమాచారాన్ని ఇస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ను మనం పోలీస్ సేవను ఇప్పటికే గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళాం. 2000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది, ఒక విలేజ్ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది, వార్డ్ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది. ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డ్ సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసును కూడా నియమించడం కూడా జరిగింది. వాళ్ళు అక్కడి దగ్గర నుంచి ఇవన్నీ కూడా అనుసంధానం కూడా యాప్ ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు తాము ఇచ్చిన ఫిర్యాదులు లేదా తమకు కావలసిన పోలీసుకు సంబంధిత సేవలను కూడా ఇక్కడి నుంచి యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. గ్రామ సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దాకా కూడా ఇది అనుసంధానమై ఉంది. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ఆమోదించిన మన ప్రభుత్వం దిశ యాప్ను ఇప్పటికే కూడా లాంచ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 లక్షల మంది ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దిశ యాప్ ద్వారా మేలు పొందే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ యాప్కు ఎంతటి ఆదరణ లభించిందో అని అంటే ఈ యాప్ ద్వారా ఇప్పటికే 568 కేసులపై చర్యలు తీసుకునే విధంగా వెంటనే గుర్తించడం జరిగింది. అందులో నేరాలకు సంబంధించి 117 ఎఫ్ఐఆర్లు కూడా దిశ యాప్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.